కూల్ డ్రింక్ తాగిన ఒక గంటలో మన శరీరంలో జరిగే మార్పులేంటి? కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చక్కెర తింటే వాంతులు అవుతాయి, కానీ కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. ఇక కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు కూల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీంతో మీ రక్తపోటు పెరిగి మీ కంటి పాపలు చిన్నగా అవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలానే ఎక్కువ మోతాదులో దీన్ని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్నపిల్లలను కూల్ డ్రింక్లకు ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇక కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు మీ శరీరం డైపోమెన్ అనే ఒక కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్ తీసుకున్నట్టే. ఇక కూల్ డ్రింక్ తాగిన గంట తరువాత మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో అక్కడుండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీంతో తరచుగా మూత్ర విసర్జన జరపడంతో పాటు డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. ప్రతిరోజు కూల్ డ్రింక్ తాగితే మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ వలన ఎముకల్లో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పని చేయడానికి సహకరించదు. ప్రతిరోజు కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి దాదాపు 6.5 కేజీల బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్ లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉండటం వలన ఎముకల్లో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పని చేయడానికి సహకరించదు. కూల్ డ్రింక్ తాగడం వల్ల మధుమేహ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది, మరియు శరీరంలో ఇన్సులిన్ నిరోధం కూడా కోల్పోతారు. కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధితో పాటు దీర్ఘకాలిక రోగాలకు కూడా దారితీస్తాయి. మనం తీసుకుంటున్న ఈ డ్రింక్స్ కారణంగా కృత్రిమ చక్కెర ఎక్కువగా శరీరంలోకి చేరి జీవక్రియ మరియు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్ కారణంగా దంత సమస్యలు వస్తాయి, అలాగే కొత్త బ్యాక్టీరియాలు నోటిలోకి చేరతాయి. అందువలన నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి.